జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా ప్రబోధ సేవా సమితి కమిటీ వారు ఈరోజు బ్రిడ్జి రంగాపురం గ్రామంలో గీతా పరిచయం మరియు భగవద్గీత గ్రంథాలను గ్రామ సర్పంచ్ లక్ష్మి మురళీమోహన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ గీతా గ్రంథాలను అందుకోవడంలో నా జన్మ ఎంతో సుకృతమైనది, కావున ఈ గ్రంథాలను అందుకున్న ప్రతి ఒక్కరి జన్మ ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా భావిస్తాను. వీటిని ప్రతి ఒక్కరికి అందజేసి వారి జీవితంలో సంభవించే కష్ట నష్టాలు, పాపపుణ్యాలు, జనన మరణాలు మొదలగు వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఆచరించమని తెలియజేస్తానని తెలిపారు. ఈరోజు పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో ప్రబోధ సేవా సమితి వారు మురళి గారికి త్రేతా సిద్ధాంత భగవద్గీతలు అందజేశారు. ఇప్పుడు వారి మాటల్లో వారి అభిప్రాయాన్ని కనుక్కుందాం. ఈరోజు అనుకోకుండా ఈ భగవద్గీత వీళ్ళు వచ్చిండ్రు. ఇది అనుకోకుండా నా చేతికి రావడం నా గొప్ప అదృష్టం అని నేను భావిస్తున్నా. ఈ భగవద్గీత చదువుకొని నేను నాకు తెలిసినటువంటి ఆఫీసర్లకు కానీ చదువుకునే విద్యావంతులకు ఇవి అందరికి అందజేసి దీన్ని చదువుకొని మంచిది జీవితం స్వార్థగతం చేసుకోవాలని అనుకుంటున్నా. ప్రబోధ సేవా సమితి ఎర్రవల్లి కమిటీ నుంచి వచ్చామండి. మేము ఇంటింటా జరిగే ప్రతి ఒక్కరికి భగవద్గీత విశేషతను తెలపాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి మురళి గారికి ఆయన ఎంతో గొప్ప ఉద్దేశంతో 50 భగవద్గీత గ్రంథాలను, మిగతా 50 గీతాపరిచయ గ్రంథాలను తీసుకోవడం జరిగింది. ఆయన ఈ గ్రంథాలను చదవడమే కాకుండా ఆయన చదివి ఇంకా 10 మందికి తెలపాలన్న ఉద్దేశంతో కూడా మిగతా వాళ్ళకు కూడా పంచుతామన్న ఉద్దేశంతో గొప్ప ఉద్దేశం పెట్టుకుని ఆయన మొత్తం 100 గ్రంథాలను తీసుకోవడం జరిగింది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము.